దేశ ప్రథమ పౌరుడికి హైదరాబాద్ అందిస్తున్న అరుదైన కానుక రాష్ట్రపతి నిలయం. 100 ఏళ్ల నుండి అనేక చారిత్రక కట్టడాలకు అద్భుతమైన ఆర్కిటెక్ట్ నిర్మాణం, అంతకంటే ఘనమైన చరిత్ర కనిపించే అపురూపమైన నగరం హైదరాబాద్. దేశ ప్రథమ పౌరుడికి శీతాకాల విడిది అందించే అరుదైన అవకాశం హైదరాబాద్ కి దక్కడం మరో విశేషం. దేశంలోని ఢిల్లీ, సిమ్లా, హైదరాబాద్ లలో 3 చోట్ల రాష్ట్రపతి నిలయాలు ఉన్నాయి. భాగ్యనగరంలోని రాష్ట్రపతి నిలయంపై భారత్ టుడే స్పెషల్ ఫోకస్. దేశ ప్రథమ పౌరుడికి హైదరాబాద్ అందిస్తున్న అరుదైన కానుక రాష్ట్రపతి నిలయం. హైదరాబాద్లోని బొల్లారం ప్రాంతంలో ఉన్న ఈ నిలయం ప్రకృతికి ఆనవాలు. 150 వసంతాల చారిత్రాత్మక ఆనవాలుకు అద్భుతమైన తార్కాణం ఈ నిలయం. అయితే ప్రతి సంవత్సరం రాష్ట్రపతి వింటర్ విడిది తర్వాత ఇక్కడ సందర్శకులకు కూడా అనుమతిస్తారు. రైట్నో మనం రాష్ట్రపతి నిలయం దగ్గర ఉన్నాము. ఈ సంవత్సరం రాష్ట్రపతి విడిది చేసిన నిలయం ఎలా ఉందో నేను మీకు చూపించబోతున్నాను. లెట్స్ గో. హైదరాబాద్ బొల్లారం ప్రాంతంలోని ఈ నిలయం ప్రకృతికి ఆనవాలు. ఎన్నో రకాల మొక్కలతో ఉన్న ఈ భవనం ఢిల్లీలోని మొఘల్ గార్డెన్స్కి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. 150 వసంతాల చారిత్రక ఆనవాలకు అద్భుతమైన తార్కాణం ఈ నిలయం. ఎటు చూసినా పచ్చని చెట్లు, ఎన్నో రకాల పూల మొక్కలు, కొన్ని వేల ఔషధ మొక్కలతో స్వచ్ఛమైన గాలి కనువిందు చేసి ప్రతి ఒక్కరినీ ఆహ్లాదపరుస్తుంది. ప్రతి ఏటా రాష్ట్రపతి విడిది తర్వాత సందర్శకులను అనుమతించడం జరుగుతుంది. అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ దీనికి 2011లో శ్రీకారం చుట్టారు. కొత్తలో ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఇక్కడ వచ్చాక చూస్తే చాలా కాస్ట్లీ ఫర్నిచర్. ఈ బిల్డింగ్ పాతినప్పటికీ ఇట్స్ వెల్ మెయింటైన్డ్. యాక్చువల్లీ లోపల ఫర్నిచర్ కానీ, యాక్సెసరీస్ కానీ, వాడిన మిర్రర్స్ కానీ, గోడలకు పెట్టిన పిక్స్ కానీ అండ్ ఫర్నిచర్ కానీ చాలా రిచ్గా చాలా చాలా అందంగా ఉన్నాయి. అండ్ దాంతోపాటు బిల్డింగ్తో పాటు చుట్టుపక్కల ఉన్న గార్డెన్స్, దాంట్లో ఉన్న రకరకాల మొక్కలు, ఔషధ మొక్కలు కానీ, నక్షత్ర వాటిక కానీ, దాంట్లో ఇచ్చిన డిస్క్రిప్షన్ కానీ, ఎక్స్ప్లెనేషన్ కానీ, ఇట్స్ వెరీ అమేజింగ్ యాక్చువల్లీ. అండ్ పీపుల్ హూ కమ్ ఇయర్ లైక్ చిల్డ్రన్ కెన్ లెర్న్ సంథింగ్ బై సీయింగ్ దిస్ పిక్చర్స్ లైక్ అండ్ గార్డెన్ ట్రీస్ ప్లాంట్స్ దే ఆర్ ఆల్ గుడ్ అండ్ చాలామంది వచ్చి ఇక్కడ దే కెన్ లెర్న్ సంథింగ్. ఇట్స్ వెరీ గుడ్. ఇక్కడ చాలా బాగుంది. ఇది ఫస్ట్ టైం నేను వచ్చింది. అసలు ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత గార్డెన్ ఇంత బాగుంటుందని చెప్పలేదు. నేను 1955 నుంచి నాకు తెలుసు ఏరియా, నేను లోపలికి వచ్చిన ఫస్ట్ టైం వచ్చాను. చాలా బాగుంది గార్డెన్ కానీ ఏదైనా కానీ చూడటానికి, అసలు ప్రశాంతంగా ఉంది. ఇక్కడే ఉండాలనిపిస్తుంది అన్నమాట, అంత నీట్గా ఉంది. మొత్తం 3 వింగ్స్ ఉంటాయండి. ఒకటి ప్రెసిడెంట్ వింగ్, 2 ఫ్యామిలీ అండ్ సెంట్రల్ వింగ్, 3 ఏడీసీ వింగ్. ఈ 3 వింగ్స్లో మొత్తం 20 రూమ్స్ ఉంటాయి. ఈ 20 రూమ్స్కి ఒక వింగ్ నుంచి ఇంకో వింగ్కి బాహ్యంగా ఎలాంటి దారి లేనప్పటికీ ఒక స్వరంగ మార్గం ఉందండి, అంటే కిచెన్ టు డైనింగ్ హాల్. ఇట్స్ క్రేజీ థింగ్ కదా. లెట్స్ సీ. మొత్తం రాష్ట్రపతి నిలయంలో ప్రెసిడెంట్ వింగ్, సెంట్రల్ వింగ్, ఏడీసీ వింగ్లు ఉంటాయి. ఈ నిలయంలోని 3 వింగుల్లో కలిపి 20 గదులు ఉంటాయి.
ఒక వింగు నుండి మరో వింగుకు వెళ్లడానికి బయట నుండి దారి లేనప్పటికీ మూడు వింగులకి కలిపి ఒకే కిచెన్ నుండి డైనింగ్ హాల్కి వెళ్లేలా ఒకే దారిని ఏర్పాటు చేశారు. అప్పుడే సందర్శకుల సందడి మొదలైంది. ఎటు చూసినా చక్కటి వాతావరణంలో పిల్లల కేరింతలు, ఫ్యామిలీస్కి మంచి పిక్నిక్ స్పాట్లా మారిపోయింది. భారతదేశ మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ దగ్గర నుండి ఇప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వరకు ఈ నిలయానికి వచ్చిన వారే. అబ్దుల్ కలాం లాంటి వారికి స్టూడెంట్స్తో చర్చించేందుకు మంచి వసతి గృహాలు, రాష్ట్రపతి ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు థియేటర్, ఇలా ఎన్నో రకాల అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. I came to Rashtrapati Bhavan for first time. Rashtrapati Bhavan is in three states in India. One is in Himachal Pradesh, one in Delhi, and one in Telangana. We are so lucky because we have Rashtrapati Bhavan in Telangana. I am so proud of it. We have here nice flowers around. It's very nice. We have many rooms like dining halls. Hall, study room, they are so huge and it's very grand over here. చూసిన పూల మొక్కలు, ఎన్నో రకాల ఔషధ చెట్లు, స్వచ్ఛమైన గాలి, సచ్ ఎ బ్యూటిఫుల్ గ్రీనరీ అండి. మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ దగ్గర నుంచి ఇప్పటి రామ్నాథ్ కోవింద్ వరకు ప్రతి ఒక్కరు రాష్ట్రపతి నిలయానికి వచ్చిన వాళ్లే. పూల తోటలు, గార్డెన్, మౌంటైన్ ని తలపించేలా వాటర్వేస్, ఎన్నో రకాల మొక్కలతో నర్సరీ, కొన్ని వేల చెట్లు ఔషధ మొక్కలతో ప్రకృతి ప్రియులను పరవశింపజేస్తోంది. రాష్ట్రపతి భవన్లో బాగుంటుందని, అంటే మొన్ననే రాష్ట్రపతి గారు వచ్చారు కదా, ఇక్కడ పూల చెట్లే కానీ వెదరే కానీ, ఇప్పుడు ఇది వింటర్ సీజన్ కదా, బాగుంటుందని వాళ్ళే చూడడానికి వచ్చారు. కానీ ఇక్కడ సూపర్ ఉంది, అట్మాస్ఫియర్ కూడా బాగుంది, ఉండాలనిపిస్తుంది ఇక్కడికి వచ్చి. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఈ వెదర్కు ఇక్కడ ఉండాలనిపిస్తుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంది, సంతోషంగా ఉంది. ఇది ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ప్రెసిడెంట్ డైనింగ్ టేబుల్, ఇంకా హాల్ చాలా ఉన్నాయి, నెట్టెడ్ నుంచి చూడొచ్చు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్, ప్లేస్ అట్మాస్ఫియర్ అన్నీ బాగున్నాయి. ఇంకా రష్ అవుతుందని మేము ఈరోజు వచ్చేసాం, అంతా బాగుందండి. 1860వ నిజాం రాజు దీనికి 98 ఎకరాల్లో చుట్టూ 50 అడుగుల ప్రహరీతో కట్టుదిట్టమైన భద్రతతో రాష్ట్రపతి నిలయాన్ని నిర్మించారు. తర్వాత బ్రిటిష్ కాలంలో సైనికులకు శిక్షణ ఇచ్చేందుకు ఈ గ్రౌండ్ను ఉపయోగించేవారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950లో అప్పటి కేంద్ర ప్రభుత్వం 60 లక్షలకు దీన్ని కొనుగోలు చేసి మరమ్మతులు చూపించి శీతాకాల రాష్ట్రపతి విడిదిగా దీన్ని మార్చింది. పద్దెనిమిది
1860లో ఐదవ నిజాంరాజ్ మొత్తం 98 ఎకరాల్లో చుట్టూ 50 అడుగుల ప్రహరితో కూడా ఈ భవనాన్ని నిర్మించారు. తర్వాత బ్రిటిష్ వారు దీన్ని స్వాధీనపరచుకోవడం జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత 1950లో కేంద్ర ప్రభుత్వం దీన్ని 60 లక్షలకు కొనుగోలు చేసి మొత్తం రెన్యువల్ చేపించి రాష్ట్రపతి శీతాకాల విడిదిగా కూడా ఏర్పాటు చేసింది. ఇది రాష్ట్రపతి నిలయంపై భారత్ టుడే స్పెషల్ ఫోకస్ వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో కృష్ణవేణి భారత్ టుడే.